ఎన్నికల ముందు జనసేన ప్రచారాన్ని చూస్తే ఎన్నో కొన్ని సీట్లు రావడం ఖాయమని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా పార్టీ అగ్రనేతలు సైతం ఓడిపోయారు. ఇలా ఎందుకు జరిగింది? ప్రచారానికి వస్తున్న అభిమానాన్ని ఎందుకు ఓట్లుగా మలుచుకోలేకపోతోంది? లోపం ఎక్కడుంది? ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? ఈ అంశాలపై జనసేన పార్టీకి ప్రముఖ జర్నలిస్ట్ సాయి గారి సలహాలు సూచనలేంటి? ఇక పోల్ మేనేజ్మెంట్ ఇది జనసేనకి మాత్రమే ఎందుకు అనాల్సి వచ్చిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోల్ మేనేజ్మెంట్ అలవాటైపోయింది మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి. అంటే పోల్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, మనకి ప్రతి బూత్ స్థాయిలో మన అంటే మన పార్టీకి అనుకూలమైనటువంటి ఓట్లు ఎవరు, ప్రతికూలమైనటువంటి ఓట్లు ఎవరు, ఈ మనకి కంపల్సరీగా పడేటువంటి ఓట్లు ఎవరైతే ఉంటారో, ఏ ఇంట్లోళ్ళు అయితే ఉంటారో వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు ఏదో పనుల మీద పడిపోయి ఇంట్లో పనులు చేసుకుంటూ ఓటేయకపోవచ్చు, లేదంటే బయట ఏదైనా పనుల మీద వెళ్ళిపోయి ఓటేయకపోవచ్చు. అట్లా కాకుండా వాళ్ళని బూత్ దగ్గరికి తీసుకొచ్చి, అంటే మన అభిమానులని మన గ్యారంటీగా పడేటువంటి ఓటుని బూత్ దగ్గరికి తీసుకొచ్చి ఓటేయించుకోవడం అనేది పోల్ మేనేజ్మెంట్ అంటే. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాట్లేంది, ఈ ట్రిప్పు అది సక్సెస్ఫుల్గా చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి అలవాటు ఉంది పోల్ మేనేజ్మెంట్ అనేది, అది సక్సెస్ఫుల్గానే చేస్తుంది, రేపు కూడా చేసుకుంటుంది. ఇంకోవైపున సిపిఐ సిపిఎంలకి ఫుల్గా దాంట్లో దశాబ్దాల అనుభవం ఉంది, భారతీయ జనతా పార్టీకి కూడా దశాబ్దాల అనుభవం. అయితే వాళ్ళ వాళ్ళకి ఆదరణ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు తేగలరు. ఇక్కడ జనసేనకు వచ్చేటప్పటికి మొన్నటి ఎన్నికలలో అలాంటిది కుదరల. ఈ ట్రిప్పు ఇప్పుడు చాలామంది యూత్ ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఎవరెవరు తమకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, బూత్ స్థాయిలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేటువంటి. ప్రతి అభిమాని తనకి తెలిసినటువంటి ఆ జనసేనని అభిమానించే ఓటర్ని ఇంట్లో ఖాళీగా లేదా పని మీద కూర్చుంటేనో ఏదో బయటికి పోతుంటేనో ఆపైనా సరే ముందు బూత్ దగ్గరికి తీసుకొచ్చి ఓటేయించడం, లోపలికి వెళ్ళిన తర్వాత వేసేస్తారు, అది మనకేస్తారు, అవతల వాళ్ళకి వేస్తారు, మనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు మనకే వేస్తారు కదా, అది తీసుకొచ్చి ఓట్లు మన వైపు వేయించుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. అది పోల్ మేనేజ్మెంట్ అంటే అది. అది పర్ఫెక్ట్గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే గతంలో లేనటువంటి సీరియస్నెస్ ఈ ట్రిప్ ప్రతి కార్యకర్తలో కూడా కనబడుతుంది. దానికి కారణం అప్పట్లో తెలుగుదేశం అవమానిస్తే ఈ ఇప్పట్లో వైసీపీ అవమానిస్తోంది, విసిగెత్తిపోయి ఉన్నారు, కసెక్కిపోయి ఉన్నారు. ఆ కసెక్కిన యువత ఈ పని కనుక పర్ఫెక్ట్గా తమ అమ్మ నాన్నలు, తమ మేనత్తలు, తమ మేనమావలు, తమ బాబాయిలు వీళ్ళందరినీ కనుక పట్టుకొచ్చుకుని ఓటేయించుకోగలిగితే ఒక పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏంటి, వాళ్ళకి ఎన్ని ఓట్లు పడతాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది. లోకల్గా పంచాయతీలలో ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి పవన్ అభిమానులు జనసేన అభిమానులు ఆ పనిచేశారు, పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏం చేస్తారనేది చూడాల్సి